हैप्पी है? हाँ खुशी है? हर राम गोपाल पेट पुलिस स्टेशन पर इधर एक मिशन है ना कोतुरु पातिमा ना तन्नी अने अम्मा ही नहीं है ना चिन्ना नाटी कुछ तेलशिना सलीम आतं भी स्कूल में इनको अने तन्नी तो पिलिया इनका डिटेल्स इन्हें टे कि राजू एंड सलीम इधर का ची చాలా సంవత్సరాల క్రితం ఈ మన సికింద్రాబాద్ ఏరియాలో రోడ్ పైన ఈ వేస్ట్ అంటే ర్యాక్ పికింగ్ చేసేవాళ్ళు చేసి అవి అమ్ముకొని కలిసి తాగడం ఒక దగ్గర పడుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకొని ఈ రాజు ఏమో యాప్రాల్లో కుటుంబంతో పాటు ఉండడం, సలీం ఏమో తన కుటుంబంతో పాటు మాదురుపుర కిషన్బాగ్ ఏరియాలో ఉండడం జరిగింది. అయినా కూడా వాళ్ళ మెయిన్ బిజినెస్ కానీ ఏది అంటే ర్యాక్ పికింగ్ కానీ సికింద్రాబాద్లో ఏదైనా చేసేవాడు. 11వ తారీఖు నాడు ఈ రాజు ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నారో తన భార్య తనకి ముగ్గురు పిల్లలు అయితే ముగ్గురు తీసుకొని మర్నాడు బక్రీద్ కాబట్టి అట్లాగే తన కూతురు ఫాతిమాకు వచ్చింది ఒంట్లో బాగాలేదు కాబట్టి బక్రీద్ రోజు అక్కడక్కడ మస్జిద్ దగ్గర కానివ్వండి ఆ లొకాలిటీస్లో అడుక్కొని తర్వాత హాస్పిటల్ తీసుకోవడం ఉద్దేశంతో 11 రాత్రి 9:30 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి రావడం జరిగింది. అప్పుడు తనతో పాటు చిన్ననాటి స్నేహితుడైన సలీం కూడా వారికి కలవడం జరిగింది. వారందరూ కలిసి అప్పటి వరకు ఏదైతే ర్యాక్ పికింగ్ కానీ ఉన్నదో అవి అమ్ముకొని తాగి తిని అక్కడే పడుకున్నాం. ఇది ప్యారడైస్ సెక్టర్లో పడుకున్నాం. మర్నాడు లేచి ఈ నల్లగుట్ట ఏరియాకు పడుకోనికి వచ్చాను. ఈ సూరత్ ఆంధ్ర ట్రాన్స్పోర్ట్ ముందుకు వచ్చినాక సుమారు 10:13 టైంలో ఈ అమ్మాయి కొంచెం ఒంట్లో బాగలేదు కాబట్టి ఈ సలీం అతనితో పాటు వదిలిపెట్టి మేము ఈ ఇంకిద్దరు పిల్లలు ఉన్న వాళ్ళు చెరుకొని తీసుకొని నల్లగుట్ట ఏరియాలకు అడుకోనికి పోయారు. ఒక గంటన్నర తర్వాత వాళ్ళు అడుకొని సుమారు 1:30-2 o'clock రిటర్న్ వచ్చేవారు కదా ఈ సలీం కానీ ఆ పాప కానీ కనిపించారు. కనిపించినందుకు అతనంతా వెతికి సాయంత్రం పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు నా పాపని ఈ సలీం అతను తీసుకుని పోయినాడు దాని మీద ఫిర్యాదు చేయడం. అది చిన్న పాప కాబట్టి అతనికి ఎలాంటి అబౌట్ అంటే పక్క రెసిడెన్సీ కానీ అక్కడ నా బాతుల్పూర్ ఏరియాలో ఉంటట్టు ఇతను తెలుసు కానీ ఎక్కడ ఇంకతమో తెలియదు. అతని ప్రస్తుతం కుటుంబం కానీ ఎంతమంది తోటి ఉందని కూడా మన రాజుకు తెలియదు కాబట్టి అతని సైకాలజీ కూడా తెలియదు కాబట్టి మనకు కొంచెం డీసీపీ గారు వాడు ఏమన్నా చేయొచ్చు అనే ఉద్దేశంతో అదే రాత్రి నుంచి అన్నీ మా జోన్లో ఉన్న క్రైమ్ టీమ్స్ని చురుకైన క్రైమ్ కానిస్టేబుల్స్ మరియు ఈ టెక్నాలజీ యూసేజ్లో అనుభవం ఉన్న కానిస్టేబుల్ ఆఫీసర్లని ఒక 20 టీముల్లాగా చేసి 2-3 టీముల్లాగా చేసి డిఫరెంట్ ఏరియాలకు పంపించాను. 3 రోజులు విస్తృతంగా ప్రజల సహకారం కానివ్వండి, టెక్నాలజీ ఉపయోగించడంలో కానీ అన్ని సహకారం తీసుకొని నిన్న ఈరోజు మార్నింగ్ అతని కిషన్బాగ్ ఏరియాలో ట్రేస్ చేసి అమ్మాయితో పాటు సేఫ్గా తీసుకురావడం జరిగింది. అమ్మాయి ఇప్పుడు పర్వాలేదు, హాస్పిటల్కి ట్రీట్మెంట్ పంపించడం జరుగుతుంది. అతన్ని ఇప్పుడు కోర్టులో హాజరు చేయడం జరిగింది. అతన్ని తీసుకెళ్ళడం అతనంటే దాన్ని ఇంకా మనం పరిశోధనలో నిజమైన కారణం తెలుసుకోవాల్సి ఉంది. అతను చెప్పేదాని ప్రకారము నాకు ఆడపిల్లలు లేరు కాబట్టి తీసుకుపోయినని చెప్తున్నాడు. అందులో ఎంత నిజం ఉంది, అతను ఇలాంటివి ఇంకేమైనా చేశాడో దానికి కూడా ఇంకా విచారణలో ఇన్వెస్టిగేషన్ తల్లిదండ్రులే ఇచ్చారు అదే తల్లిదండ్రులు ఇచ్చేది అంటే ఎందుకు ఇచ్చారు అని కదా. తల్లిదండ్రులు అడుకోనికపోతున్నారు, అమ్మాయి ఒంట్లో బాగాలేదు కాబట్టి అతని దగ్గర కూర్చోబెట్టి వీళ్ళు అడుకోనికపోయారు. రిటర్న్ వచ్చే వరకు వాళ్ళు లేరు సార్. వాళ్ళే ఇచ్చారు చదువుకుంటామంటే ఇచ్చేసారు, మాకు పిల్లలు ఎక్కువ ఉన్నారు కదా చదువుకుంటామంటే ఇచ్చేసారు. వాళ్ళకు 3 పిల్లలు, ఇతను కూడా ఆల్రెడీ 3 కొడుకులు ఉన్నారు, ఇద్దరు చనిపోయి ఉన్నారని తెలిసింది. అంతవరకు నిజం తెలియదు కానీ అతనికే 3 ఉన్నాక కూడా ఇంకో అమ్మాయిని తీసుకెళ్ళి వాళ్ళు ఇచ్చిరనడంలో కరెక్ట్ లేదు. ఒకవేళ ఇచ్చి ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు.
తన నేను చెప్పుకుంటున్నాడేమో కానీ అది కరెక్ట్ కాదు. కొద్ది అలాగే సౌండ్ వస్తాను లైవ్ వీడియోలో అని సౌండ్ వస్తుంది. వీళ్ళనే కష్టపడుతున్నాను అంటే నీవులో ఉన్నాడు వేణుగోపాల్ రెడ్డి గారు కూడా చాలా మంచి కోఆర్డినేట్ చేసి అన్ని టీములతో రాత్రి భవన్ నుండి చేయడం జరిగింది. పాపం